చక్కటి పలువరస ముఖానికి అందాన్ని ఇవ్వడమే కాదు మనలో నిండైన ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రోధి చేస్తుంది అయితే దంతాలు మారినప్పుడు పండ్లు ఎగుడు దిగుడుగా వంకరగా ఉన్నప్పుడు చిగుళ్ళు పెదవుల్లో లోపాలు ఉన్నప్పుడు మన నవ్వు అంతగా శోభించదు చిరునవ్వును దెబ్బతీసే ఇలాంటి లోపాలకు ఆధునిక దంతవైద్యంలో ఇవాళ బ్లీచింగ్ మొదలుకొని బ్రేసెస్ ఇంప్లాంట్స్ వరకు చక్కటి చికిత్సలెన్నో అందుబాటులో ఉన్నాయి నవ్వుకు నకీషీలు చెక్కే ఆధునిక దంత చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం మారిన దంతాల విషయంలో ఏం చేస్తారు పొగ తాగడం వల్ల కానీ కోలాసు టీసు ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ స్మోకింగ్ స్టెయిన్స్ కానీ పాన్ గుట్కా స్టెయిన్స్ కానీ ఇలాంటి బయట నుండి వచ్చిన స్టెయిన్స్ సరిగా బ్రష్ చేయకుండా అలా ఉన్నా కానీ కూడా స్టెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో వీటన్నిటి కూడా ఫస్ట్ క్లీనింగ్ అనేది చేస్తాం దాని తర్వాత క్లీనింగ్ తర్వాత ఆ పళ్ళకన్నిటికి కూడా వాటికి మనం అవసరమైతే బ్లీచింగ్ అని కూడా చేస్తాం అంటే టూత్ వైట్నింగ్ ఈ మధ్యలో మనకి లేజర్ టూత్ వైట్నింగ్ అడ్వాన్స్డ్ జూమ్ టూత్ వైట్నింగ్ అనేటి టెక్నాలజీస్ వచ్చాయి వీటితో ఏంటంటే రెండు మూడు సిట్టింగ్స్లో మనకు వచ్చే ఫలితాలు కూడా ఒకే సిట్టింగ్లో మనకు కనిపిస్తుంది రెండోది ఇంట్రెన్సిక్ స్టింగ్స్ అంటే పళ్ళు రావటం రావటమే పచ్చగా బూర్ది రంగులో కానీ ఇలా రావటం అనేది కనిపిస్తుంది సో ఇలాంటి వాళ్ళకి మనము వినియర్స్ లేదంటే లామినేట్ వినియర్స్ సో ఫ్రంట్ సర్ఫేస్ నుండి ఆ భాగాన్ని మనం తొలగించేసి ఆ చోట్లో మనము డైరెక్ట్ వినియర్స్ బాండింగ్ ద్వారా కానీ లేదంటే ఇండైరెక్ట్ వినియర్స్ అంటే ల్యాబ్లో తయారు చేసిన ఇండైరెక్ట్ వినియర్స్ పెట్టేసి మనం చికిత్స చేయటానికి వీలుంటుంది ఇంకొన్ని అడ్వాన్స్ కేసెస్లో బాగా పిట్టింగ్ ఉంది అంటే మనకి చూడ్డానికి ఇబ్బందే కాకుండా మనకి లోపల వైపు బయట వైపు కూడా మనకి దీనివల్ల చిగురు ఇన్ఫెక్షన్ అలాంటివి వస్తున్నాయి అంటే వాటికి మనం క్యాప్స్ వేసేసి చికిత్స చేయటానికి వీలుంటుంది దంతాలు విరిగినప్పుడు వాటిని ఎలా సరి చేస్తారు ప్రమాదాల్లో దంతాలు విరిగినప్పుడు మనకి దంత భాగం ఎంతవరకు విరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ మనం విరిగిన భాగం మనకు తీసుకొచ్చినట్టయితే ఆ విరిగిన భాగానే కరెక్ట్గా ఒకే పీస్లో ఉన్నట్టయితే ఆ విరిగిన భాగానే మనం మళ్ళీ రీఅటాచ్ చేసి చికిత్స చేయడానికి కూడా వీలుంటుంది రెండోది ఒకవేళ విరిగిన ముక్క మనకు దొరకలేదు లేదంటే అది రెండు మూడు ముక్కలు అయింది అనుకోండి అలాంటప్పుడు ఈ ఎనామిల్లో ఉన్నట్టయితే వాటిని మనం బాండింగ్ అనే టెక్నిక్ వాడుతూ మనం చికిత్స చేయడానికి ఉంటుంది సో ఎగ్జాక్ట్ టూత్ కలర్ ఫీలింగ్ మెటీరియల్ వాడుతూ మనం ఎగ్జాక్ట్గా పక్క పనుకు ఎలా కావాలంటే అలా మ్యాచ్ చేసుకుంటూ ఈ కాంపోజిట్ ఫీలింగ్తో చికిత్స చేస్తాం మూడోది ఒకవేళ పన్ను బాగా విరిగినట్టయితే అంటే లోపల ఉన్న నరపు భాగం పల్ప్ భాగం వరకు కూడా విరిగినట్టయితే అలాంటప్పుడు ఆ పన్నుకి రూట్ కెనాల్ చేసి క్యాప్ వేస్తాం కొన్ని స్పెసిఫల్ కేసెస్లో ఏంటంటే పన్ను బాగా పెరుగుతుందంటే లోపల వరకు విరిగినట్టయితే రూట్ వరకు విరిగినయితే అయితే అలాంటి పన్నుని మనం కాపాడలేం సో అలాంటి పన్నును తీసేసి అదే చోట్లో మనము ఇంప్లాంట్ పెట్టి చికిత్స చేయడానికి వీలుంటుంది ఫ్లోరోసిస్తో దెబ్బతిన్న దంతాల్ని ఎలా బాగు చేస్తారు మనకి ఈ ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్లోరాసిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి వినియర్స్తో చేస్తాం సో మనకి కామన్గా ఏంటంటే ఒకే సిట్టింగ్లో చేసేది ఆ ఫ్లోరాసిస్ నేను ఓన్లీ పై సర్ఫేస్ మనం తీసేసి ఆ చోట్లో డైరెక్ట్ బాండింగ్ వినియర్ అంటే ఒక టూత్ కలర్డ్ ఫీలింగ్ మెటీరియర్తో బాండ్ చేస్తూ బాండింగ్ అనే టెక్నిక్ వాడుతూ విజిబుల్ లైట్ క్యూ టెక్నిక్ ద్వారా క్యూర్ చేసి మనం వాటిని నార్మల్ రంగుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది బాగా పిట్టింగ్ ఉన్న కేసెస్లో ఎక్కడ లోపల వరకు పిట్టింగ్ ఉన్నట్టయితే ఆ కేసెస్లో మనం వీటికి ఈ క్రౌన్స్ అని వాడి కూడా మనం చికిత్స చేస్తుంటాం ఎత్తుపళ్ళు వంకర దంతాన్ని ఎలా సరిచేస్తారు ఎత్తుపళ్ళు కానీ పళ్ళు కానీ లేదంటే పళ్ళ మధ్య సందులు ఉన్నా కానీ కూడా వీటికి సాధారణంగా మనం క్లిప్స్ లేదంటే బ్రేసెస్ వేసి చికిత్స చేస్తాం సో ఈ క్లిప్స్ బ్రేసెస్లో ఏంటంటే వారి యొక్క ఓన్ పళ్ళని మనం దగ్గరకు తీసుకురావడం అంటే గ్యాప్స్ ఉంటే దగ్గర తీసుకురావడం కానీ సరిగ్గా అలైన్మెంట్లోకి తీసుకురావడం కానీ మనం చేయడానికి వీలుంటుంది ఎత్తుపళ్ళు ఉన్నా ఎత్తు ఎత్తుపళ్ళని వెనక్కి తీసుకెళ్ళడానికి ఈ క్లిప్స్ బ్రేసెస్తో చేస్తాం సో ఈ క్లిప్స్ బ్రేసెస్లో ఏంటంటే చాలామందికి ఈ క్లిప్స్ కనిపించడం వల్ల చికిత్స ఆల్మోస్ట్ ఆరు నెలల నుండి సంవత్సరం వరకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు సో ఈ మధ్యకాలంలో మనకి ఇన్విజిబుల్ బ్రేసెస్ అని మనకు అందుబాటులోకి వచ్చాయి ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే ఈ అలైనర్స్ అని ట్రాన్స్పరెంట్ రేస్ వీటితో మనం వేసినట్టయితే మనము మనకి ఫైనల్గా ఎలా కావాలనేది మనకు అసలు కనిపించకుండా ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ ద్వారా మనం చికిత్స చేయడానికి వీలుంటుంది టీత్ షేపే అలా చిన్నగా వంకరగా లేదంటే చిన్న చిన్న ముక్కలు విరిగిపోయి ఉంటాయి అలాంటప్పుడు వీటికి వినియర్స్ ద్వారా కూడా స్మైల్ డిజైనింగ్ చేస్తూ చికిత్స చేయడానికి వీలుంటుంది స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి ఇందులో ఏం చేస్తారు స్మైల్ డిజైనింగ్ అంటే మా చిరునవ్వు చూడడానికి బాగానే ఉంది కానీ చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉన్నాయి పళ్ళ మధ్య సందులు ఉన్నాయి లేదంటే పళ్ళు రంగుమారు ఉన్నాయి లేదంటే నవ్వినప్పుడు చిగుళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఇవన్నింటినీ కూడా ఏంటంటే ఎన్నో రోజుల పరిశోధనల తర్వాత రీసెర్చ్ తర్వాత మేము కొన్ని ఎస్థెటిక్ ప్రిన్సిపల్స్ని డెవలప్ చేసాం సో మీ యొక్క ఫోటోగ్రాఫ్స్ స్కాన్స్ ఎక్స్రేస్ని ఓవర్లాప్ చేస్తూ మీకు ఎలాంటి చికిత్స చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందనేది మేము గుర్తించి దానికి తగ్గట్టుగా మీ యొక్క చిరునవ్వుని డిజైన్ చేయడానికి వీలుంటుంది అదొకటే కాకుండా కొంతమందికి చిగురు పైకి కిందకి ఉండడం లేదంటే చిగురు ఎక్కువగా కనిపించడం అలాంటివి ఉంటాయి సో కొన్ని స్పెసిఫిక్ గైడ్స్ వాడుతూ ఎంతవరకు మనం చిగురుని తగ్గేయాలి ఎగ్జాక్ట్ అంతవరకు మనం చిగురుని తగ్గేయటం ఇలా చేసి వారి యొక్క స్మైల్ని ఇంకా అందంగా మనం సరిదిద్దడానికి వీలుంటుంది డెంటల్ ఇంప్లాంట్ అంటే ఏంటి ఎప్పుడు ఎవరికి అవసరం ఒక పన్ను ఊడిపోయినా అన్ని పళ్ళు ఊడిపోయినా కానీ కూడా వారికి శాశ్వతంగా మనము ఈ ఇంప్లాంట్స్ వాడుతూ మనం పళ్ళని అమర్చే ప్రక్రియని డెంటల్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటాం సో ఇంతకుముందు మనం ఏంటంటే అన్ని పళ్ళు ఊడిపోయినా లేదంటే వెనక పళ్ళు ఊడిపోయినా మనం ఏంటంటే తీసిపెట్టే డెంచర్స్ వాడేవాళ్ళం ఈ తీసిపెట్టే డెంచర్స్లో ప్రాబ్లం ఇబ్బంది ఏంటంటే మాట్లాడేటప్పుడు నవ్వేటప్పుడు వారు ఏంటంటే ఈ తీ తీయాలి పెట్టాలే డెంచర్స్ లూజ్ అవ్వటం దానివల్ల కదలటం వల్ల వాళ్ళు ఇబ్బంది పడేవారు సో ఇప్పుడు ఏంటంటే ఆ చోట్లో ఎక్కడ మనకు పళ్ళు ఊడిపోయాయో శాశ్వతంగా మనం ఈ ఇంప్లాంట్స్ పెట్టి చికిత్స చేస్తాం కాబట్టి శాశ్వతంగా పర్మనెంట్గా ఉండేలాగా మనం చికిత్స చేయటానికి వీలుంటుంది రెండోది ఒక పన్ను ఊడిపోయింది అనుకోండి అలాంటప్పుడు పక్క పళ్ళని వెనక పన్ను ముందు పన్నుని చెక్ చేసి వాటిని కలిపేసి మనము బ్రిడ్జ్ అని చేసేవాళ్ళం ఇప్పుడు అలా కాకుండా పక్క పళ్ళని చెక్కకుండానే ఏ చోట్లో పన్ను ఊడిపోయిందో అదే చోట్లో ఇంప్లాంట్ అమర్చి దానిపైన క్యాప్ని అమర్చడానికి వీలుంటుంది దీన్నే డెంటల్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటాం దంతాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం ఎలా దంతాలు ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన నోటి పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం సో అందులో సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోవటం సో సరైన పద్ధతిలో అంటే చాలామంది హారిజాంటల్ బ్రషింగ్ చేస్తుంటారు అలా కాకుండా పైనుండి కిందికి గుండ్రంగా చిగురులు పళ్ళు మసాజ్ అయ్యే విధానంగా మనం బ్రష్ చేసుకోవాలి రెండోది నైట్ టైం బ్రషింగ్ అనేది చాలా ముఖ్యం సో నైట్ టైం అంటే పడుకునే ముందు ఎందుకంటే తినే ఆహారం అన్నీ కూడా పళ్ళలో ఇరికేసి ఈ నైట్ టైము మనకి ఇబ్బంది పెడతాయి అంటే ఈ తినే ఆహారం పళ్ళు అలాగే నిలువుగా ఉన్నట్టయితే అవి కుళ్ళి కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేస్తాయి ఈ రసాయనాలు మన దంతాలని చిగుళ్ళని దెబ్బతీస్తాయి అందుకని నైట్ టైం బ్రషింగ్ అనేది చాలా ముఖ్యం మూడోది మనం బ్రషింగ్తో పాటు పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలని డెంటల్ ఫ్లాస్ వాడుతూ క్లీన్ చేసుకోవాలి బ్రషింగ్తో ఓన్లీ సెవెంటీ పర్సెంట్ టీత్ సర్ఫేస్ని మనం క్లీన్ చేసుకోవచ్చు మిగతా ముప్పై శాతాన్ని మనం ఈ ఫ్లాస్ ద్వారా క్లీన్ చేసుకోవాలి నాలుగవది ఏంటంటే తిన్నప్పుడల్లా శుభ్ర నోట్తో పొక్కలు ఇచ్చేసి బాగా క్లీన్గా శుభ్రపరచుకోవటం ఇంకోటి ఏంటంటే మన తినే ఆహారం చాలా ముఖ్యం సో తినే ఆహారం రా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలా ఎక్కువగా తీసుకున్నట్టయితే సెల్ఫ్ క్లెన్జింగ్ ఉంటూ అవి చిగుళ్ళని మసాజ్ చేస్తూ పళ్ళని క్లీన్ చేస్తాయి నైంటీ పర్సెంట్ మన దగ్గర తినే వాళ్ళం ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాం ప్రాసెస్ ఫుడ్ అంటే బేకరీ ఐటమ్స్ బ్రెడ్స్ ఈవెన్ రైస్ సో అవి కార్బోహైడ్రేట్స్ ప్రాసెస్డ్ అనమాట బాగా రిఫైన్ అయ్యి వచ్చిన ప్రాసెస్డ్ ఫుడ్స్ షుగరీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటాం దీనివల్ల అవి తొందరగా కుల్లే అవకాశం ఉంటుంది నోట్లో నిలువుగా అలాగే ఉంటాయి సో ఇలాంటివి రెండోది మనకి ఫుడ్స్తో పాటు చెడు అలవాట్లు చెడు అలవాట్లు అంటే స్మోకింగ్ పొగ తాగటమే కానీ నోట్తో ఈ టొబాకో చూయింగే కానీ ఆల్కహాల్ కన్జంప్షనే కానీ లేదంటే కోలాసు ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మన టీత్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ప్రతి ఆరు నెలలకి ఒకసారి వైద్యం దగ్గర సంప్రదించినట్టయితే ఏమన్నా డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నట్టయితే మొదటి దశలోనే వాటిని గుర్తించి వాటికి చికిత్స చేయడానికి వీలుంటుంది అంటే నల్లటి మచ్చ బ్రష్ చేసినా పోకుండా అలాగే నిలువుగా ఉన్నట్టయితే ఆ నల్లటి మచ్చని మనము ఈ ఫిల్లింగ్ చేసేసి చికిత్స చేస్తాం రెండోది అలాగే ఈ నల్లటి మచ్చతో పాటు ఒకవేళ చిగుర్ల ఇన్ఫెక్షన్ ఉంది వాపు చిగుతుంది నుండి రక్తం సింపుల్ క్లీనింగ్ ద్వారా ఈ క్లీన్ చేసి ఆరోగ్యంగా ఉండేలాగా మెయింటైన్ పలు వరుసను సరిచేసేందుకు రంగు మారిన దంతాలకు తిరిగి తెలుపుదనాన్ని తీసుకొచ్చేందుకు దంత వైద్యంలో ఇవాళ బ్లీచింగ్ మొదలుకొని బ్రేసెస్ వరకు చక్కటి చికిత్సలెన్నో అందుబాటులో ఉన్నాయి వీటి సాయంతో చక్కటి చిరునవ్వును మనం ఎంచెక్క సొంతం చేసుకోవచ్చు